ఆర్డర్లో పార్లమెంటు స్థానానికి సంబంధించి 98 అనుకుంటా ఒక ఇన్స్టిట్యూట్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఆయన కృష్ణవేణి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఆయన పోటీ చేశాడు. అప్పుడు దాదాపుగా 190,000-200,000 ఓట్లు వచ్చినాయి బీజేపీ. అంటే అప్పుడు 98 వాజ్పేయి వేవు ప్లస్ ఇది కలిపి అతను పోటీ చేస్తే 180,000-200,000 ఓట్లు వచ్చినాయి ఆ రోజుల్లో. ఆ స్థాయిలో అప్పుడు ఒక్కసారే వచ్చింది. తర్వాత మళ్ళీ 99 ఏళ్ళతో బొత్తు పెట్టేసుకున్నారు కాబట్టి ఇక వర్కౌట్ కాలేదు. ఆ రోజు నుంచి లేదు. ఇతను కనుక పోటీ చేస్తే గెలుస్తాడని చెప్పలేను కానీ 2.5-3 లక్షల ఓట్లు అయితే కొట్టగలుగుతాడు. ఒక టఫ్ పోటీ అయితే ఉంటుంది. ఒకవేళ ముగ్గురు విడివిడిగా ఉంటే వైసీపీ టీడీపీ బీజేపీ, లేదు ఉమ్మడిగా ఉంటే ఆ అవకాశం రాదేమో, కేసు నేను చిన్న వెళ్తుందేమో. కానీ ఇప్పుడు ఈయన ఒక సమప్రత్యర్థిగా వైసీపీలో చేరే అవకాశాలు కూడా ఎంతవరకు ఉంటాయి? భారతీయ జనతా పార్టీ కాదు అని అనుకుంటే ఈయన అనుకుంటే, ఎందుకంటే 2 రోజుల నుంచి ఆయన జగన్ పొగడడం కానీ జగన్ విషయంలో కొన్ని మాటలు మాట్లాడడం కానీ నేను వినడం అయితే చాలా రోజుల క్రితం నుంచి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, ట్రై చేస్తున్నారు, కానీ ఇతను యాక్సెప్ట్ చేయలేదు. చంద్రబాబు నాయుడు అట్లా అంటాడు కానీ చివరిలో మళ్ళీ ఇస్తాడు అని అనుకున్నారు, కానీ అది అయిపోయి క్లియర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మరి ఏమన్నా చూడాలి వెళ్తాడేమో. రాష్ట్రంగా వైసీపీకి కూడా సరైన క్యాండిడేట్ లేడు కదా. కానీ ఈ సామాజిక న్యాయం ఏదైతే ఉందో అది ఇటువంటి వాళ్ళని రాకుండా గేట్లు క్లోజ్ చేస్తుందా వైసీపీ? ఈ లెక్కనైతే కనుక ఏముండదు. కేసీనేని నాని వస్తానంటే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు కాకే ఇచ్చారు 2 సార్లు. ఇప్పుడు ఇంకా సరైన క్యాండిడేట్ ఎవరు దొరకలేదు వాళ్ళు నాకు తెలిసి వైసీపీకి లేరు కాబట్టి. అంటే విజయవాడ వరకు